నమస్కారం అండి, నా పేరు లక్ష్మణ్ నాయక్. నేను పనిచేస్తున్న జిల్లా వచ్చేసి అనంతపురం. నేను వ్యవసాయ శాఖలో ఈ ప్రకృతి వ్యవసాయం సెక్షన్లో సాంకేతిక వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్నానండి. నేను అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాకు డోన్ డివిజన్లో ఉన్నటువంటి 4 క్లస్టర్లు ధర్మవరం, కొత్తకోట, ఊటకొండ, మునిమడుగు క్లస్టర్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు, సీడ్ టు సీడ్ చేస్తున్న రైతులు పరిశీలనకు నేను టీం లీడర్గా ఇక్కడికి రావడం జరిగిందండి. మా టీంలో ఉన్న సభ్యులు అందరూ ఈ నమోదు కార్యక్రమం పరిశీలన బృందంలో ఉన్న సభ్యులు నమోదు కార్యక్రమం చేస్తున్నామండి. ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో 2015 డిసెంబర్ నుంచి ఫేజ్ 1లో రాష్ట్రమంతా స్టార్ట్ అయింది. ప్రకృతి వ్యవసాయంలో అప్పటి నుంచి చాలామంది రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ, ముఖ్యంగా రాజీ లేని సూత్రాలు, తర్వాత ఈ ఘనజీవామృతము, ద్రవజీవామృతం వాడి పెట్టుబడులు రైతులు తగ్గించుకుంటూ వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ చేస్తున్న రైతుల జాబితాను, సీడ్ టు సీడ్ చేస్తున్న రైతుల జాబితాను మేము సంబంధిత వ్యవసాయ అధికారులు, సిఆర్పీలు, సిఏల దగ్గర తీసుకొని మేము వారి జాబితాను పరిశీలన చేసి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది అని వెరిఫికేషన్ చేసుకుంటున్నామండి. మేము 7 మంది ఈ బృందంలో రావడం జరిగింది. ఈ 7 మంది కూడా ఒక్కొక్క బృందంలో ఉప బృందాలుగా 2-2 మెంబర్లుగా విడదీసి 3 బృందాలుగా డివైడ్ అయ్యి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని, పరిశీలన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మీకు వ్యవసాయంలో అనుభవం ఉందా? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల నుంచి అనుభవం ఉందా? అంటే ఇప్పుడు పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో మీకు ఏమైనా అనుభవం ఉందా? అనుభవం ఉందంటారా? అనుభవం ఉంది సార్. అది నేను నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు అంటే, ఇది నేను రియల్గా ఇప్పుడు పాలేకారం వచ్చినాక 2 ఏళ్ళు పూర్తిగా అంటే సార్, 2 ఏళ్ళ నుంచి పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల తగినాయా, నమ్ముతావా? అంటే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఏ విధంగా పాటిస్తాను రైతులకు మేము ఈ ఫారంలో అన్ని వివరాలు నమోదు చేసుకుంటున్నాము. దీంట్లో ముఖ్యంగా విద్యార్హత అడుగుతున్నాం, తర్వాత వ్యవసాయంలో అనుభవం ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అని అడుగుతున్నాము. అదేవిధంగా ఆయన ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఎన్ని సంవత్సరాలు ఉందని కూడా అడుగుతున్నామండి. తర్వాత ఆయన భూమి వివరాల్లో మళ్ళా సొంత భూమి ఎంత ఉంది, కౌలు చేసుకున్న భూమి ఏదైనా ఉంటే వాటిని కూడా అడిగి రాసుకుంటున్నామండి. తర్వాత వాళ్ళు ఈ మహిళా సంఘాలు కానీ, రైతు సంఘాల్లో కానీ వీళ్ళు సభ్యులుగా ఉన్నారా లేదా అని కూడా అడిగి తెలుసుకుంటున్నాము. తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతు యొక్క కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఈ ప్రకృతి వ్యవసాయానికి సహాయపడుతున్నారు వారి కుటుంబంలో అనేది కూడా అడిగి రాసుకుంటున్నామండి. తర్వాత ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ఎన్ని సీజన్లు చేస్తున్నారని చెప్పేసి అడిగి రాసుకుంటున్నామండి. అదేవిధంగా ఈ రైతు సుభాష్ పాలేకర్ శిక్షణా కార్యక్రమానికి వెళ్ళినారా లేదా అని కూడా తెలుసుకొని అడిగి రాసుకోవడం జరుగుతుంది. మరి అదే రైతుకు నాటి ఆవులు ఉన్నాయా లేదా అని కూడా అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. తను ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ వేరే ఇతర రైతులు కూడా చెప్పే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా లేదా అని కూడా అడిగి తెలుసుకుంటున్నాము. నువ్వు ఎంతమంది రైతులను ఈ పద్ధతిలో మార్చగలవు కూడా మేము అడుగుతున్నామండి. ZBNF రైతు ఏ కుటుంబం, అంటే పేద కుటుంబానికి చెందినవారా, తర్వాత మధ్యస్థ కుటుంబమా, లేదంటే ధనిక కుటుంబమా అనేది కూడా మేము నమోదు చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఆయన ఖరీఫ్లో ఏ పంటలు వేస్తున్నారు, రబీలో ఏ పంటలు వేస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో వేశారు కూడా మేము రాసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పండించిన పంటలు ఏ విధంగా ఉన్నాయి, వాటి అంటే విత్తనం వేసిన నుంచి పంట కోత వరకు వారు ఏ ఏ పద్ధతులు పాటిస్తున్నారు, రాజీ లేని సూత్రాలు ఏ విధంగా పాటిస్తున్నారు అని కూడా మేము అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఆచ్ఛాదన చేస్తున్నారా లేదా అని అడుగుతున్నాము. తర్వాత RFSA అంటే భూ సంరక్షణ పద్ధతులు, నీటి సంరక్షణ పద్ధతులు కూడా ఏ విధంగా చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత పంట రక్షణ అంటే పంటలకు రకరకాల పంటలు వేసినప్పుడు ఆ పంటలకు పురుగులు ఏవస్తున్నాయి, తెగుళ్ళు ఏవస్తున్నాయి, వాటి నివారణకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఏ చర్యలు చేపడుతున్నారు అనేది కూడా అడిగి రాసుకుంటున్నామండి. తర్వాత వీళ్ళు నమూనాలు అంటే మోడల్స్ అంటే 36-36 మోడల్ కానీ, హాఫ్ ఎకర్ మోడల్ కానీ, అన్నపూర్ణ మోడల్ కానీ, తర్వాత కిచెన్ గార్డెన్ కానీ, ఇట్లాంటివి చేసుకుంటూ అదనపు ఆదాయము, వారికి నెలవారీ ఆదాయం రావడానికి
వాళ్ళు ఏ పద్ధతులు పాటిస్తున్నారు, ఏ నమూనాలు పాటిస్తున్నారు అనేది కూడా మేము అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇతనికి ఎంత లాభం వచ్చింది గత సంవత్సరంతో పోల్చుకుంటే, ఇంతకుముందు కెమికల్తో చేసినప్పుడు కంటే కూడా ఈ ప్రకృతి వ్యవసాయం చేసినప్పుడు అతనికి లాభసాటిగా ఉందా లేదా అనే విషయాలన్నిటి కూడా మేము సేకరిస్తున్నాము. తర్వాత ఇతర సమాచారము ఇవి కాకుండా అదనంగా వారి కుటుంబం సంబంధించిన ఇతర సమాచారాలు కూడా సేకరించి ఈ ఫార్మెట్లో మేము నమోదు చేసుకొని ఆ రైతు సంతకం కూడా తీసుకొని రైతు మిత్ర సంఘాల లీడరు, ఎన్పిఎం షాప్ ఓనరు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మేమేదైతే నమోదు చేస్తామో సీడ్ టు సీడ్ ఫార్మర్స్ లిస్టు ఫైనలైజ్ చేసుకొని మేము మా స్టేట్ సెల్ జెడ్బిఎన్ఎఫ్ సెల్కి ఈ ఫార్మెట్స్ని పంపించగలుగుతామండి. ఘనజీవామృతం 200 కేజీలు వేసినాం సార్, ఎకరాకు సార్. అంటే వేరే పశువుల ఎరువులో కలుపుకొని మన జెడ్బిఎన్ఎఫ్ ద్వారానే మొత్తం అంతా తయారు చేసుకొని మే నెలలో తయారు చేసుకున్నాం సార్. జూన్ నెలలో అట్లా ఒక నెల నిల్వ ఉంచుకొని జూన్ నెలలో చల్లుకొని వేసే దుక్కుల్లోనే వేసుకున్నాం సార్. ఇప్పుడు సార్ నేను ప్రకృతి వ్యవసాయంలో ఫస్ట్ అది జీవామృతం 10 రోజులకు 15 రోజులకు స్ప్రే చేస్తుంటాం. జీవామృతం తర్వాత ఘనజీవామృతం దుక్కిలో వేసిన చుట్టూ పాత్ తీసి గాడి తీసి దాంట్లో పోసిన ఘనజీవామృతం మజ్జిగ అది స్ప్రే చేస్తాం. మజ్జిగ ఇంకా మజ్జిగ అది నీమాత్రం డ్రిప్లో జీవామృతం వదిలినాం. జీవామృతం ఎన్ని రోజులకు ఒకసారి వెళ్తావు? 10 రోజులకు ఒకసారి 3 టూర్లు వదిలినాం. మేము అక్కడ గమనించినట్టే ఫీల్డ్ లెవెల్లో పోతే పసుపు వెల్లో ప్లేట్లు, అచ్చాదన, లింగాసన బుట్టలు, అటువంటి పంట కూడా ఏ విధంగా పచ్చదనంగా ఉంది, మల్చింగ్ చేసింది, దాంట్లో హ్యూమస్ను గమనించడం జరిగింది. అదేవిధంగా ఈ మిత్ర పురుగుల శాతం కూడా అదే జెడ్బిఎన్ఎఫ్లో తూనీ కానుంటి సాలేడు, కందిరీగ తేనెటీగలు ఇవన్నీ కూడా చూడడం జరిగింది. చాలామంది రైతులు మాకు ఇచ్చిన జాబితాలో 80-90% సీడ్ టు సీడ్ రైతులు ఉన్నారు. అయితే కొంతమంది ఒక 10% ఆ విధంగా కొద్దిగా అంటే పార్షియల్గా చేస్తున్నారు. అంటే పూర్తిగా 100% కాకుండా కొంతమంది రైతులు పార్షియల్ రైతులు కూడా మేము గమనించడం జరిగింది.